యేసు ప్రేమ స్వరం అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభువు మరొకసారి నాకు సహాయం చేసినందుకు గాను ప్రభువు నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉన్నాను. మరి యొక్క అంశంలోనికి మనము వెళ్ళకముందు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. అయ్యా, మరొక సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయం బట్టి వందనాలు స్తోత్రాలు. మరి యొక్క అంశం ద్వారా మీ ప్రజల ముందుకు రావడానికి మీరు సహాయపడినందుకు వందనాలు. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఎరిగినటువంటి దేవుడు అని నమ్ముతూ ఉన్నాను తండ్రి. వారికి ఏ మాటలు అవసరమై ఉన్నాయో ప్రభువా, వారి జీవితాల్లో ఏ మాటలు వారికి మేలుకరమైనవో ప్రభువా, వారి జీవితాల్లో ఏ మాటల ద్వారా వారు ధైర్యపరచబడాలో మీరు ముందుగా ఎరిగినటువంటి దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను తండ్రి. కనుక మీ బిడ్డలకు కావాల్సినటువంటి అయ్యా మీ మాటలను మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిష్ప్రయోజకునటువంటి నీ దాసుని మరుగుపరిచి దేవా, మరి మీ యొక్క నోటి బోరగా వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభు మీ సహాయము, మీ కనికరం, మీ వాత్సల్యతను కోరుకుంటూ దేవా, మీ యొక్క కృప కొరకై, మీ యొక్క దయ కొరకై అర్థిస్తూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో ప్రార్థన గురించి చాలా విలువైనటువంటి సంగతులు, మనం ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం అసలు ఎలాగూ ప్రార్థన చేయాలి, మనము దేవుని మీద ఎలాగూ ఆధారపడాలి అనేటటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మరి వాటిని పలికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయి ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లుగా ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. కానీ మనం ఆలోచించినప్పుడు ఒక విధవరాలు ఉంది, ఆమె జీవితంలో ఒక కార్యము జరిగించబడాలి. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తాను పదే పదే అడుగుట ద్వారా ఆ యొక్క మరి అతడు అన్యాయస్తుడు, మరి న్యాయాన్ని జరిగించేవాడు కాదు, కానీ తాను పదే పదే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్న దానిని బట్టి ఆ వ్యక్తిని లేకపోతే ఆ యొక్క విధవరాలను అతను దృష్టించి లక్ష్య పెట్టి తనకు న్యాయం చేయాలని తను ఆశించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనుషుల యొక్క హృదయాన్ని మారుస్తుంది. ప్రార్థన మరి గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రభువు దగ్గర నుంచి మనం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. ఒకవేళ మనం అనుకోవచ్చు మన దేవుడు మనల్ని ప్రార్థించమని చెప్పి ఆయన ప్రార్థించకుండా ఉన్నటువంటి దేవుడు కాదు. మనకు అన్ని విషయాల్లో ఆయన మాదిరి ఉంచి వెళ్ళారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థనాపరుడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం విధంగా రాయబడింది. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. కనుక శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేయడం నేర్పించలేదు, కానీ వారికి ప్రార్థన చేయడం నేర్పించడం జరుగుతూ వచ్చింది. శిష్యులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభువా మరి మాకు యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్లుగా మాకును కూడా ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు మరి యేసు ప్రభువుని అడగడం మనం చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడమే కాదు, యేసు ప్రభువారు ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో మనం ఆలోచించినప్పుడు ఆయన ఏదైతే బోధించారో, ఏదైతే ప్రజలకు చెప్పడం జరిగిందో వాటిని ఆచరించి చూపించి ఆయన వాటిని జరిగించి మనకి ఒక మాదిరి, మనం కూడా ఆ కార్యాలు చేయాలని మనకు ముందు వాటిని ఉంచి ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం.
ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడం జరుగుతూ వచ్చింది. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్ చేశారు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో మరి లేకపోతే మరి ఆయన మరి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారని చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడతా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎలాగూ ప్రార్థన చేశారో, ఎలాగూ ఆయన దేవుని సన్నిధిలో మరి మొరపెడుతూ వచ్చారనే విషయాలను మాకు స్పష్టంగా అక్కడ రాయబడతా ఉంది. నేను చదువుతా ఉన్నాను ఆ మాటను. 6వ అధ్యాయం 11వ వచనంలో వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపుమని వారితో చెప్పను, వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకుని యేసును ఏమి చేయుదమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. 12వ వచనం ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయుటయందు రాత్రి గడిపెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి అనేక సమస్యలు ఎదురవుతా వచ్చినాయి. పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా మరి ఆయన ఎదురిస్తూ వచ్చారు. ఆయన ఎలాగైనా సరే తప్పులో పట్టుకోవాలని, ఆయన్ని ఎలాగైనా సరే దోషిగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దేవుని ఒక వాక్యం మనం చూసినప్పుడు వారందరూ కూడా కొండ పేటు వరకు యేసు ప్రభువారిని తీసుకువెళ్ళి అక్కడి నుంచి గెంటి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించుకోవడం జరుగుతూ వచ్చింది. మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఎలాగో కాపాడుబడుతూ వచ్చారంటే వారి జీవితంలో వారు ప్రార్థన చేశారు. 12వ వచనం ఎందుకు చదివి వినిపించాను, ఆయన ప్రార్థన చేయుట యందు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన యొక్క ప్రధాన యాజకుడు, మన రక్షకుడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆయన జీవితంలో మరి ఆయన ఉదయమంతా కూడా పరిచర్ చేసేవారు. నా చదివాము ఆయన ఇంకా పెందలక్కడనే లేచి మరి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఆయన రాత్రి ప్రార్థనలో గడిపారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత మధ్యాహ్న కాల సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఉదయమంతా ఆయన సువార్తను ప్రకటించేవారు. రాత్రి కాలంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే ఆయన పరిచర్య చేసిన కాలంలో గొప్ప ఆత్మల రక్షణ, అనేక మంది మారు మనసు పొందడం, అనేక మంది మరి అనేక అద్భుతాలు వారు పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకవేళ ఆయన మట్టికే చేసి ఉండిపోవడం కాదు, కానీ మనల్ని కూడా చేయమని ప్రభువు హెచ్చరించడం జరుగుతూ వచ్చింది. నుంచి చదివినటువంటి అధ్యాయంలో అదే ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలనని మీకు ఈ ఉపమానం చెప్తున్నానని యేసు ప్రభు వారు చెప్పడం జరుగుతూ వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో మనకి ఉన్న సమస్యలు, ఇబ్బందుల గురించి కొంతకాలం మనం ప్రార్థన చేస్తాం, కొంతకాలం ప్రభు దగ్గర మొరపెడతాం. అయితే ఆ కార్యం జరగకపోయేసరికి విసుగు చెంది మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేయడం మానివేస్తాం అన్నమాట. ప్రార్థించడం ఇంకా అంశం గురించి ప్రభు దగ్గర మొరపెట్టే వారిగా మనం ఉండము. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది స్పష్టంగా, అదే అధ్యాయం 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక నీవు దివారాత్రములు ప్రభువు దగ్గర సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, మొరపెడితే తప్పకుండా నీ మొర దేవుడు ఆలకించి దేవుడు నీకు జవాబిస్తారు. ఆయన మరి నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన మరణించి ఆయన చెప్పినట్లుగా మరి ఆయన అనేక శ్రమలు పొంది ఆ సిలువ మరణాన్ని పొందిన తర్వాత మరి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమై 40 దినాలు మరి సంచరించిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకం విన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత శిష్యులు వారి యొక్క సేవ ప్రారంభ దినాల్లో వారు ఏం చేస్తూ వచ్చారంటే వారందరూ కూడా మరి మేడ గదిలో సమకూడి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తూ ఉన్నానంటే వారు ఆ భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి పరిచర్యను వారు జరిగిస్తూ వచ్చారు. ఆ మాటలు నేను చదువుతున్న అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది, వారందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. కనుక మరి 120 మంది మరి వారు ప్రభు సన్నిధిలో ఆ మేడగదిలో వారు ప్రార్థన చేయగా ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించడము, పరిశుద్ధాత్మ ద్వారా
వారు అభిషేకించబడి దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించబడము, అంతేకాదు వారు బోధించినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడము మనం చూస్తూ ఉన్నాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వారికి ఆ వాక్యము చూస్తున్నాం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడుగగా. చూసారండి, కనుక వారు 120 మంది మేడగదిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధన బట్టి మరి అక్కడ ఉన్నటువంటి జనాంగములు అందరూ కూడా మరి వారి యొక్క హృదయం పొడుచుకుని వారి దగ్గరికి వచ్చి మేము రక్షించబడాలంటే మేమేమి చేయాలని పేతురుని అడుగుతా వచ్చారు. తర్వాత ఆయన చెప్తా వచ్చి నీవు ప్రభువు నామందు విశ్వాసం ఉంచి మీ పాపములు ఒప్పుకుని మరి ఈ మూర్ఖులైనటువంటి తరమునకు వేరుగా ఉండి మీరు రక్షణ పొంది ప్రభువులో మీరు బలపడాలని చెప్పడం జరుగుతూ వచ్చి మనం ఆలోచిస్తే పేతురు గతకాలంలో 3 సార్లు బొంకినటువంటి వ్యక్తి, పేతురు దేవుని దగ్గర నుంచి దూరముగా పారిపోయినటువంటి వ్యక్తి. అయితే మరి మనం చూసినప్పుడు అదే పేతురు బోధించగా 3000 మంది ఇక్కడ నుంచి చదువుతున్నా 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిన రాయబడతా వచ్చి 3000 మందిని పేతురు మార్చాడా అంటే కాదు, పేతురు కొరకు మరి సంఘమంతా మరి అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును వాడుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ పేతురు చెప్పినటువంటి వాక్యాన్ని వారందరూ ఆలకించి 3000 మంది రక్షించబడి సంఘము కట్టబడిందని, సంఘము మరి బలపరచబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ సంఘము గురించి, నీ యొక్క సేవకుని గురించి, నశించిపోయే ఆత్మల గురించి నీవు భారము కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా, ప్రార్థించేటటువంటి మరి సహోదరి సహోదరులుగా నీవు ఉన్నావు, ఒకసారి ఆలోచించుకో. నీవు ప్రార్థించకపోవడం బట్టే నీ సంఘంలో ఇంకా ఉజ్జీవం లేదేమో, నీ సంఘంలో ఇంకా అనేక ఆత్మలు రక్షించబడలేకుండా ఉన్నాయేమో. కనుక నీవు గనక దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు నీ సేవకుని, నువ్వు ఏ నీ యొక్క సేవకుని దేవుడు వాడుకుని వారి ద్వారా అనేక ఆత్మను రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక వీరందరూ కూడా అపొస్తల కార్యములు మనం చూసినప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు వారు పొందుకున్నారు, వారు చూశారు. అంటే దానికి గల కారణము ప్రార్థన. అందుకని బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారంట, ఇంత గొప్ప పరిచర్య మీరు జరిగించడానికి గల కారణం ఏమిటని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, నా పరిచర్యకు 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పారంట. ఏమిటని అడిగితే మొట్టమొదటిది ప్రార్థన అని చెప్పారంట. మరి 2వది ఏంటి అని అడిగితే, ఆ సీక్రెట్ ఏంటి అని అడిగితే 2వది కూడా ప్రార్థన అని చెప్పారంట. 3వది ఏమిటని అడిగితే అది కూడా ప్రార్థన అని చెప్పారంట. చూసారా అండి, మనము చాలాసార్లు మరి లోకంలో చూస్తూ ఉన్నాం, చాలా కాంట్రవర్సీగా ఉంటా ఉంది. కానీ ప్రభు సన్నిధిలో ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించేవారిగా మనం ఉంటే, ప్రభు సన్నిధిలో మరి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించడానికి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు అనేక మందిని నడిపిస్తారు. జాన్ బెన్యన్ ఈ విధంగా చెప్తా వచ్చాడు, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుందంట, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందని రాయబడతా వచ్చింది. అగస్త్యుని ఈ విధంగా చెప్తా వచ్చాడు, నా తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను ప్రభు యొక్క సన్నిధికి కొట్టుకుని వచ్చానని సెలవడం జరుగుతూ వచ్చి, మనం చూస్తే బైబిల్ అందరూ కూడా అనేకమైన భక్తులు ఉన్నారు, వారి జీవితాల్లో ప్రార్థన వారు జరిగించడం ద్వారా అసాధ్యమైన కార్యాలు వారు జరిగించడం జరుగుతూ వచ్చింది. మరి యోబు జీవితంలో మనం ఆలోచించినట్లయితే తనకున్నటువంటి 10 మంది సంతానం కొరకు ఆయన అరుణోదయం లేచి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించేవాడని, దహన బలులు అర్పించేవాడని, వారు పాపం చేసి ఎక్కడైనా పడిపోతారేమోనని వారి గురించి దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీ బిడల గురించి, నీ సంఘం గురించి, నీ కుటుంబం గురించి, రక్షించబడినటువంటి నీ పక్క కుటుంబాల గురించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ దినాన మనం రక్షించబడి ప్రభువులో మనం సంతోషంగా ముందుకు కొనసాగుతున్నామంటే మన కొరకు ఆ గతకాలంలో అనేక మంది ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ద్వారానే నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చాం. లేకపోతే ఆయన కృప గురించి నువ్వు తెలుసుకుని ఉండకపోవచ్చు, ఆయన రక్షకుడని నీకు అర్థమై ఉండకపోవచ్చు. వారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నీ మనోనేత్రాన్ని తెరిచాడని మరి దేవుని వాక్యం మరితే మనకి ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అనేక భక్తులు వారు చేసిన ప్రార్థన ద్వారా అనేక మందిని రక్షించడం జరుగుతూ వచ్చింది. కనుక నీవు చేసే ప్రార్థన ద్వారా ప్రభు అనేక మందిని రక్షించి ప్రభు సన్నిధికి నడిపించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి.
అపొస్తల కార్యం 9వ అధ్యాయం కూడా మనం ఆలోచించినట్లయితే అక్కడ కూడా మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే సౌలు. అతడు హింసకుడు, హానికరుడు, దోషకుడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిని మరి చంపాలని మరి ఆయన ఏం చేస్తా వచ్చాడంటే తాకీదులు తీసుకుని వచ్చాడు. అతను ప్రభువు దగ్గర ఎవరైతే ప్రార్థన చేస్తానో వారందరినీ హతమార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాడు. అయితే దమస్కు మార్గంలో ప్రభు అతనికి కనిపించి సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావని ప్రభు అడిగినప్పుడు ఆయన మరి అక్కడ నుంచి తన జీవితం మార్చబడింది. తన జీవితంలో యేసు ప్రభు అని ఆయన తెలుసుకున్నాడు. తర్వాత మరి ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనం చూసినట్లయితే నేను వాక్యం స్పష్టంగా రాయబడింది, ఆయన 3 దినాలు 9వ వచనం చదువుతున్నాను, 9వ అధ్యాయం 9వ వచనం, అతను 3 దినాలు చూపు లేక అన్నపానములు ఏమయ్యో పుచ్చుకునుకున్నను. చూసారని 3 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఆ యొక్క అపోస్తలైన సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. తర్వాత ఆయన ఎంతో సేవ మరి భూలోకంలో జరిగించి మరి అనేక ఆత్మలు రక్షించడానికి దేవుడు ఆయన ఒక సాధనంగా వాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ నామము ప్రకటిస్తున్నారని మరి ఆయన చంపాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని మరి సంఘము ప్రార్థన చేయడం ద్వారా, సంఘము ప్రభు సన్నిధిలో మొరపెట్టడం ద్వారా అదే వ్యక్తిని దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే తనకు సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. 14వ వచనం కూడా నేను చదువుతున్నాను, అక్కడ నేను నామం బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించిన అతనికి ప్రధాన యాజకులు అని అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన అంటున్నాడు. చూసారండి, అక్కడ చూస్తాం మనము దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడతా వచ్చింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, 15 చదువుతున్నాను, అందుకు ప్రభు నువ్వు వెళ్ళము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేల్ ఎదుటను నా నామం భరించడానికి ఇతరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతరు నా నామం కొరకు ఎన్ని శ్రమలను భరించవలసి ఉన్నదో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చూసారు, అననే అంటున్నాడు, అతడు నీ ప్రజలను హింసించినటువంటి వాడు కాదా, నీ ప్రజలను బాధ పెట్టినటువంటి వాడు కాదా, మరి అతని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటున్నావు ఏంటి ప్రభు అని అడుగుతాడు. అడిగితే అతడు నా నామం కొరకు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడతాడు, అతని హృదయం మార్చబడింది, అతను దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు, అతను అననయ్య వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయించు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తా ఉన్నానంటే నీ కుటుంబంలో ఇంకా మార్పు లేనటువంటి వారు, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు, ఒకవేళ నీ కుటుంబంలో మార్పు లేనటువంటి బిడలు, నీ కుటుంబంలో మార్పు లేనటువంటి భర్త, నీ కుటుంబంలో మార్పు లేనటువంటి భార్య, లేకపోతే ఇంకా నీ బంధువులు మరి ఇంకా మార్పు లేకుండా ఉంటే వారితో వాదాలు పెట్టుకునే దానికంటే కూడా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభువా వారు రక్షించబడాలి, నిన్ను తెలుసుకోవాలి తండ్రి, నీ రక్షణ అనుభవాన్ని వారు గుర్తించాలి ప్రభు అని నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకా అనేక మంది ప్రభు యొక్క మరి వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో అనేక భక్తులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనము జ్ఞానించినట్లయితే యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులను ఒక దినమల్ల దేవుడు ఆకాశములో మరి అలా ఉంచాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాయన్నమాట మనం చూస్తాము. తర్వాత పేతురు కూడా చెరసాలలో వేయబడ్డాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పేతురు గురించి సంఘమంతా అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆ దూతను పంపించి పేతురును దేవుడు విడుదల చేశాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. చూసారా, మనం ఆలోచించినప్పుడు మరి ఆ యొక్క అపోస్తుల కార్యములతో అపోస్తుల కాలములో వారంత ఉజ్జీవముగా వారు పరిచర్య చేయడానికి గల కారణం, అనేక ఆత్మను రక్షించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వారు ప్రార్థించడం జరుగుతూ వచ్చింది. దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుని సన్నిధిలో దేవుని శక్తి కొరకు వారు ఎదురు చూచినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడుతూ వచ్చినాయి. అయితే ఈ యొక్క మరి టీవీ కార్యక్రమం ద్వారా నీకు తెలియపరిచేది ఏంటంటే నీవు కూడా ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకుని ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కుటుంబం కూడా మరి పాపపు బంధకాల్లోంచి, శత్రువు యొక్క మరి కబంధ హస్తాల్లోంచి దేవుడు తప్పించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయమని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ లోకంలో చూడండి, చాలామంది మరి నిరీక్షలు లేకుండా తమ జీవితాలను ముగించేసుకునేవారు ఉంటున్నారు. మనం చూస్తాం, మొన్న నేను ఒక టీవీలో చూస్తూ వచ్చాను, అక్కడ ఒక రైతు ఏం చేస్తూ వచ్చాడంటే తన పంట సరిగ్గా పండకపోవడం బట్టి మరి తాను పురుగుల మంది మరి త్రాగి చనిపోయాడని మరి నేను వింటూ వచ్చాను.
కనుక ఇలాంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, వారి జీవితాలు ఎందుకు నిరాశ నిస్పృహల్లో వాళ్ళు ఉంటున్నారంటే వారి కొరకు ప్రార్థన చేసేవారు లేరు, వారి కొరకు మొరపెట్టేవారు లేరని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో ప్రార్థించడం ద్వారా మనం గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు ప్రభువు ద్వారా మనం పొందుకోవచ్చు. అంతేకాదు నీవు చేయటం ద్వారా, నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడి దీవించబడుతుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది, నేను చదువుతూ ఉన్నాను. 18వ అధ్యాయం మధ్య భాగంలో చదువుతున్నాను. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనియక నీ కంటి పాపను విశ్రమనియక నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధి నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. కనుక ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబాల్లో ఇంకా రక్షణైనటువంటి వారు, మారు మనసునైనటువంటి వారు రక్షించబడతారు, వారు దేవుళ్ళు తెలుసుకుంటారు, ప్రభువులో వారు మరి బలపరచబడి వారు ముందుకు కొనసాగుతారు. ఇలా ఈ యొక్క గ్రంథకర్త విలాప వాక్యం యొక్క గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, నీ కంటి పాపకు విశ్రమం ఇవ్వవద్దని. అంతేకాదు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధి నీ హృదయం కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమని దేవుడు సెలవిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, అందుకని దేవుని వాక్యం విధంగా రాయబడింది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చినది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం ప్రార్థిస్తే ఆయన వినడానికి సిద్ధంగా, అంతేకాదు ఆయన మరి ఆ ప్రార్థించే వారి వైపు ఆయన దృష్టి, నీతిమంతుల వైపు ఆయన కను దృష్టి, వారు చేసే ప్రార్థన వైపు ఆయన చెవులు దినమెల్లా ఆయన ఉంచుతూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీ జీవితంలో ఇంకా మరి నీ జీవితంలో ఇంకా కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వ్యాధి బాధలు ఉన్నాయంటే నీ జీవితంలో నువ్వు ఇంకా ప్రార్థించలేకపోవడం బట్టి ఆ సమస్యలో నువ్వు ఉన్నావేమో ఒకసారి గమనించుకో. నీ జీవితంలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మరి ఉన్నది లేనట్టుగా అది చేస్తుంది. ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను నువ్వు పొందుకుంటావు. కనుక మనకి యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచి వెళ్ళారు. మనం ఆలోచించినాక మరి అపోస్తుల కార్యాలను కూడా మనం చూస్తున్నాం, చూస్తూ వచ్చేము. సౌలు మరి ప్రార్థన చేసినప్పుడు మరి తన యొక్క పాపములు క్షమించబడ్డాయని, తన కనులకు ఉన్నటువంటి పొరలు రాలిపోతూ వచ్చిన దేవుని వాక్యం మనం చదువుతూ వచ్చాం. కనుక ప్రార్థన అనేది నీ జీవితంలో గొప్ప మేలు గొప్ప కార్యాలను ప్రభువు జరిగిస్తే, అంతేకాదు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించినప్పుడు ఆయన యొక్క చెమట రక్తపు బిందులు వలె నేలను కారిని మరి కారుతూ వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి, ఆయన ప్రార్థించారు, ప్రార్థించడం ద్వారా గొప్ప కార్యాలు ఆయన పొందుకుంటూ వచ్చారు. మరి నూతన నిబంధన క్రైస్తవుడైనటువంటి నీకు నాకు దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే యేసు ప్రభువారి నామంలో మనం ప్రార్థన చేస్తే, విసుగక మనం ప్రార్థన చేస్తే, విసుగక ప్రభువు సన్నిధిలో మనం మొరపెడితే గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మనకు దేవుడు జరిగిస్తాడు. కనుక నీ జీవితంలో ఇంకా ప్రార్థన లేనివాడిగా ఉంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందడం ద్వారా నువ్వు అనేక సమస్యల నుంచి బయటపడతావు, దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, దేవుని కొరకు అనేక మందిని సంపాదించే ఒక సాధనంగా నువ్వు ఉపయోగపడతావు. కనుక మా ఆశ ఏంటంటే నీ జీవితంలో ఆ ప్రార్థన ధూపమును నువ్వు వేయకుండా ఇంకా వెనకంజ వేసేవాడిగా ఉంటే, ఈనాటి నుంచి అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు విని నీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ విషయాన్ని మేము చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. మా జీవితంలో మా సంఘంలో కూడా అనేక విషయాల్లో మేము ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. కనుక ప్రార్థించండి, ప్రార్థించడం ద్వారా మీ జీవితాలు మార్పు చెందుతాయి, మీ జీవితాలు ఆనందకరంగా ఉంటాయి. మరి మేము ప్రార్థించి చివరిగా మేము ప్రార్థించి మరి మేము ముగించాలని ఆశపడతా ఉన్నాము. ఈ మాటలు నీవు కూడా నమ్మినట్లయితే, నీవు కూడా ఏకీభవించినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువ. దేవా మరి ప్రార్థన అనేది మా జీవితాల్లో ఎంతో అవసరమని దేవ కొన్ని మాటలు చెప్పడం జరుగుతూ వచ్చింది తండ్రి. ఇంకా అనేక అంశాలు బైబిల్లో ఉన్నాయి తండ్రి, కానీ కొన్ని విషయాలు మేము ఈ రోజున ధ్యానించడానికి మీరు సహాయపడేందుకు వందనాలు. దేవ మీరు కూడా ఎలాగూ ప్రార్థన చేశారో మాకు ఎలాగూ మరి మాదిరి ఉంచి వెళ్ళారు ఆ మాటలు ధ్యానిస్తూ వచ్చాను తండ్రి. ప్రభువా మరి మీరు మమ్మల్ని ప్రార్థన చేయమని, మీరు ప్రార్థన చేయకుండా
ఉన్నటువంటి దేవుడు కాదు. అంతేకాదు మా నిమిత్తం ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం నుండి మా కొరకు నిరంతరము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా మీరు ఉన్నందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ఇంకా మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజల జీవితాల్లో దేవా ఇంకా ప్రార్థన మరి లేకపోతే తండ్రి వారు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని సహాయం చేయండి తండ్రి. ప్రార్థనలు మేము చేసినప్పుడే ప్రభు మేము గొప్ప కార్యాలు పొందుకుంటాం తండ్రి. దేవా మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. కనుక మరి మీ ప్రజలు అలాంటి ప్రార్థన జీవితాన్ని అలవరుచుకోవాలని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇక నశించిపోయే ఆత్మలు దేవా మా ఎదుటి ఎంతోమంది దేవా మరి ఆ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారి గురించి భారం కలిగి ఈరిమి అంటున్నాడు ప్రభువ, మేము ఈ పసిపిల్లల ఆ యొక్క మరి దేవా మరి ప్రాణాల కొరకు మరి మీ యొక్క హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని ప్రభు మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. కనుక అలాగ ప్రార్థన చేసి దేవా వారి కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థించి తండ్రి ప్రభా మీ సన్నిధిలో వారిని సంపాదించుకోవాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఈ టీవీ పరిచర్య ద్వారా దేవా ఈ విధంగా మేము దేవా మరి ఇక్కడ రావడానికి సహాయపడేందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడి మీలోనికి దేవా మరి ముందు కొనసాగని సహాయం చేయమని, ఇంకెవరైతే బలహీనంగా రోగులుగా ఉన్నారో వారి విషయంలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్న వారి పక్షం కూడా మీ ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని దేవా మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్.